సింగరేణి గనులకు పుట్టినిల్లైన ఇల్లందులో సింగరేణి బచావో అంటూ టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్రంలోని పలు సింగరేణి ప్రాంతాల్లో గుర్తింపు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు. లాభాలతో నడుస్తున్న సింగరేణి సంస్థ అభివృద్ది పదంలో నడుస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం సింగరేణి పట్ల వివక్ష చూపెడుతోందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని కోయగూడెం కిష్టాపురం ఉపరితల గని బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ యత్నాలు కార్పొరేట్ సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాల పట్ల నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం సింగరేణి పట్ల ప్రైవేటీకరణ యత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం తెలుసు. పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున పేరు చెప్పలేదని దయచేసి అనేదా భావించకుండా మనస్ఫూర్తిగా క్షమించాలని చెప్పి ప్రజలందరి సహకారంతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేసుకొని ఎంతో మంది ప్రాణత్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఈ 8 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సింగరేణి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను పెట్టి సింగరేణిని లాభాల బాటను పట్టించి ఈ రోజు లక్షల కోట్ల టర్నోవర్ బొగ్గు ఉత్పత్తిని దేశానికి అంతటికి అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. అంతే కాకుండా సింగరేణి కార్మికులకు ఎలాంటి కష్టం రాకూడదు, సింగరేణి కార్మికుల ప్రయోజనాలే లక్ష్యంగా వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను కల్పించడం జరిగింది. వివిధ రూపాలలో దాదాపుగా 16,000కు పైగా ఉద్యోగాలని సింగరేణి కార్మికులకు కల్పించడం జరిగింది. మెడికల్లీ అన్ఫిట్ అయితే ఆగిపోయినటువంటి కారుణ్య ఉద్యోగాలను ఎంతమంది కోర్టుల్లో వేసి ఆపినప్పటికీ కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారు కారుణ్య నియామకం సైతం చేపట్టి మరి ఎంతోమంది మెడికల్లీ అన్ఫిట్ అయినటువంటి కుటుంబాలలో మళ్ళీ వెలుగుల్ని నింపారు. ఇల్లెందులో పుట్టినటువంటి సింగరేణి బొగ్గుట్టగా పిలవబడేటటువంటి ఇల్లెందు ఇక్కడ ఉండేటటువంటి కోయగూడెము కిష్టారం ఓసి త్రీని అలాగే రాష్ట్రంలో ఉండేటటువంటి మరో మూడు బ్లాక్లు సత్తుపల్లి ఓసి త్రీ బ్లాక్ని అలాగే మరో 2 బ్లాకులను కూడా వేలం వేయడానికి ఈరోజు సిద్ధమైంది. మోదీ ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి మనం చూస్తా ఉన్నాం, సామాన్య ప్రజలు అంటే లెక్కలేదు. కొంతమంది కార్పొరేట్ వ్యక్తుల్నే వాళ్ళ పబ్బం గడపడం కోసం వాళ్ళనే కుబేరులుగా చేయడం కోసం ఈరోజు కంకణబద్ధులు అయినటువంటి మోదీ ప్రభుత్వము ఉన్నటువంటి బ్లాకుల్ని మరి ఎలాంటి నష్టం లేకపోయినా మరి లాభాలతో ఉన్నటువంటి సింగరేణి బ్లాకుల్ని ఈరోజు